うん。 షామ్లీ థాట్స్ ఈ ఛానల్ వచ్చేటప్పటికైతే ఎక్కువగా కుకింగ్ గురించి మరియు క్రాఫ్ట్ డిజైనింగ్ గురించి మరియు వ్లాగ్స్ అయితే ఉంటాయి ఈ ఛానల్ వచ్చేటప్పటికైతే వెరైటీ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ ఛానల్లో ఇంకా క్రాఫ్ట్ డిజైనింగ్ మరియు ప్లాంట్స్ని ఎలా గ్రోత్ చేయడం అలాంటివే ఇవి ఈ ఛానల్ అయితే స్పెషల్గా చెప్తూ ఉంటారు ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే డైలీ ఫాలో అయ్యడానికైతే ట్రై చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో గాయస్ వాళ్ళ వీడియో వచ్చేటప్పటికైతే నాకు ఏపీ ఫైబర్ మీద చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి అనమాట డౌట్స్ అంటే డౌట్స్ కాదు నాకు చాలామంది మనీ కూడా పే చేస్తాం బ్రో వీడియోస్ అయితే ఏపీ ఫైబర్ మీద చేయండి బ్రో వెరైటీ వెరైటీ వీడియోస్ నెట్ స్పీడ్ అవ్వడానికి వీడియోస్ ఇంకా చాలా రకాల వీడియోస్ అయితే చేయమంటున్నారు బట్ ఏ టాపిక్ తీసుకోవాలి అర్థం కావట్లే కాబట్టి నాకు ఏపీ ఫైబర్ మీద నుండి ప్రతి ఒక్క వీడియో ఏపీ ఫైబర్ మీద అయితే చేస్తా ఎందుకంటే చాలా చాలామంది అయితే నాకు కామెంట్స్ చేస్తున్నారు బ్రో ఏపీ ఫైబర్ గురించి బ్రో ఏపీ ఫైబర్ గురించి బ్రో అని దాట్స్ వైపు వీడియో అయితే తీసుకోవచ్చా అనమాట హిసార్ నుండి ఏపీ ఫైబర్ మీద ఎక్కువ వీడియో చేయడానికి అయితే ఛాన్స్ ఇస్తా తో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేటప్పటికైతే ఏంటి అంటే చాలా సర్ప్రైజ్ వీడియో అనమాట ఇవాళ వీడియో వచ్చేటప్పటికైతే ఏపీ ఫైబర్లో చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి వాళ్ళందరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇవాళ వీడియో వచ్చేటప్పటికైతే రోజుకొక ఒక టాపిక్ తీసుకుని వద్దాం అనుకుంటున్నా ఏపీ ఫైబర్ మీద ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికైతే ఏపీ ఫైబర్లో ఫోటోషాప్ యూస్ చేయొచ్చా అంటే బ్రో నేనైతే యూజ్ చేయొచ్చు అని చెప్తా బేసిక్గా నా ఏపీ ఫైబర్ అయితే ఉంది బట్ నేను ఏంటంటే వీడియోస్ వచ్చేటప్పటికి నేను ఏపీ ఫైబర్లో చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నాకు ఉన్నాయి దాట్స్ వై నేను చేయట్లేదు ముందు వీడియోస్లో అయితే చేశాను బట్ ఇప్పుడు వీడియోస్లో ఏంటంటే సేమ్ ప్రొసీజర్ మీరు ఏపీ ఫైబర్లో ఉపయోగించుకోవచ్చు ఎటువంటి ఎక్స్ట్రా అయితే మీరు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సింపుల్గా నేను మొబైల్లో చెప్తా సింపుల్గా మీరు ఏపీ ఫైబర్లో చేయండి ఓకేనా అంటే ఫ్రెండ్స్ మీరు ఎలా చేయాలి ఏంటి అంటే ఫస్ట్గా ఫ్రెండ్స్ మీరు ఏపీ ఫైబర్లో ఇవాళ వీడియో చేయటప్పటికైతే ఫోటోషాప్ యూజ్ చేయడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు దానికోసం ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఏపీ ఫైబర్లో క్రోమ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి తెలియదు ఒక సెట్టింగ్ అయితే ఉందన్నమాట క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్లోన మీరు కూడా ఏపీ ఫైబర్లో ఓకేనా మీకు కీబోర్డ్ మౌస్ ఉంటుంది కాబట్టి ఇంకా సూపర్గా ఫోటోషాప్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట బేసిక్గా నా మొబైల్ కాబట్టి కొద్దిగా కష్టం పడుతుంది బట్ మీకు మనం చాలా ఈజీ అయితే పడుతుంది అనమాట ఇక్కడ మీరు ఫోటోపీ డాట్ కామ్ అని సెట్ చేయండి ఫోటోపీ ఫోటోపీ డాట్ కామ్ అనమాట ఫోటోపీ డాట్ కామ్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే వస్తుందనమాట మీరు సేమ్ ఏపీ ఫైబర్ ఈ విధంగా చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఇంటూ బటన్ ఉంది సార్ దీని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఫోటోషాప్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీ కంట్రోల్ ప్లస్ ఇవన్నీ మీకు కీబోర్డ్ అయితే ఉంటుంది కదా మీరు యూజ్ చేస్తుంటారు ఆల్రెడీ ఏపీ ఫైబర్ ఉన్నవాళ్ళు మౌస్ కీబోర్డ్ నేనైతే మౌస్ కీబోర్డ్ యూస్ చేస్తున్నా ఓకే మీరు ఒక సిస్టమ్ లాగా మార్చుకోవచ్చు మీ యొక్క ఏపీ ఫైబర్ ఫోటోషాప్ని ఇక్కడ ఏం చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఎన్ ప్లస్ చేస్తే న్యూ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది కంట్రోల్ ప్లస్ ఎన్ కానీ కంట్రోల్ ప్లస్ ఎక్స్ కానీ ప్లస్ చేయాల్సి ఉంటుంది నేను కంట్రోల్ ప్లస్ ఎన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఏంటి అడిగితే న్యూ ప్రాజెక్ట్ అని అడుగుతుంది ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చుకోండి ఏదో ఒకటి నేనైతే టెక్స్ట్ అని ఇస్తున్నా టెక్స్ట్ అని టెక్స్ట్ అని ఇచ్చి సైజు అడుగుతుంది సైజు విడుతు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి మీకు సైజ్ విడ్త్ గుర్తు లేకపోతే మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్లయితే మీ ఒక డిపి సైజ్ హైట్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికైతే ట్రాన్స్పరెంట్ పెట్టుకుంటారా ఇంకా కలర్ పెట్టుకుంటారా వైట్ పెట్టుకుంటారా మీ ఇష్టం నేనైతే ట్రాన్స్పరెంట్ కానీ వైట్ కానీ పెట్టుకుంటా వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు ఇష్టం కాబట్టి వైట్ పెట్టుకుంటున్నా లేదా బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే అదే సెట్ చేస్తుంది నేనైతే వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ప్రోటో ఇంకా స్క్రీన్ అని ఇచ్చాడు చూసారా ఇవన్నీ మీకు అవసరం ఉంటే అంతగా ఉండదు అనమాట నెక్స్ట్ కొద్ది కిందకు వచ్చినట్లయితే ఇవన్నీ అయిపోతుంది అయిపోయిన తర్వాత మనకి క్రియేట్ అనే బటన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒకటి చూసారా నాకు వైట్ కలర్ అది ఒకటి అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు మీ దగ్గర కీబోర్డ్ ఉన్నట్లయితే కొన్ని టూల్స్ అయితే అనమాట మీకు బేసిక్గా ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొన్ని మీ యొక్క కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ జెడ్ కానీ కంట్రోల్ ప్లస్ అంటే కంట్రోల్ ప్లస్ ఏ నుండి కొన్ని టూల్స్ అనేవి జట్ వరకు వర్క్ అవుతాయి అనమాట ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇప్పుడు కంట్రోల్ నేనైతే మౌస్ ఇప్పుడు అయితే కనెక్ట్ చేయలేదు దీనికి ఓకే మీరు ఏం చేయాలంటే ఫైల్స్లోకి వెళ్ళండి కంట్రోల్ ఇక్కడ చూసండి ఫైల్స్లో న్యూ కోసం కంట్రోల్ ప్లస్ చుడు ప్లస్ కంట్రోల్ ప్లస్ ఎన్ అనమాట ఓకేనా కంట్రోల్ ప్లస్ ఎన్ ప్లస్ చేస్తే న్యూ న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అంటే న్యూ పేజ్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ ఓపెన్ కోసం కంట్రోల్ ప్లస్ ఓ ప్లేస్ చేయమంటున్నారు కంట్రోల్ ప్లస్ ఓ ప్రెస్ చేశాను నేను అంటే కంట్రోల్ ప్లస్ ఉంటే నేను కీబోర్డ్తో ప్రెస్ చేయలేదు ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని చూస్ చేసుకొని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది నా దగ్గర ఎక్కువ ఇమేజెస్ అయితే లేవు అన్ని స్టాక్ ఇమేజెస్ ఓల్డ్ ఓల్డ్ ఇమేజెస్ న్యూ ఇమేజెస్ అయితే నాది లేవు ఓకే నేను ఇప్పుడు తీసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసాను ఓకే నాకైతే ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది కదా ఇమేజ్కి కలర్ గ్రేడింగ్ కూడా మీరు చేసుకోవచ్చు విత్ దీనిలోనే అనమాట చూడండి ఇమేజ్ అయితే ఈ విధంగా యాడ్ చేశా కదా ఇక్కడ ఫస్ట్ టూలో ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు అంటే ఇమేజ్ని కట్ చేయొచ్చు ఓకేనా మీరు ముందుగా దీన్ని లాక్ వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మీరు లాక్ వేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏం చేయాలంటే దానికోసం ఇలా ట్యాప్ చేస్తే మీకు ఇలా వస్తాయి అనమాట సారీ సారీ ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు డెస్క్టాప్ సైట్ అయితే పెట్టుకోండి మీకు ఆల్రెడీ ఏపీ ఫైబర్లో అయితే డెస్క్టాప్ సైట్ ఉంటుంది నాకైతే డెస్క్టాప్ సైట్ అయితే లేదనమాట ఓకేనా ఇమేజ్ ఇదనమాట మీకు ఏపీ ఫైబర్లో ఇలా ఉంటుంది ఇక్కడ పిఎన్జి కావాలంటే పిఎన్జి అంటే నేను ఎడిటింగ్ అయితే చేసి చూపించలేను ఈ విధంగా మీ ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి చూసారా టెక్స్ట్ అని రకరకాల టూల్స్ ఉన్నాయన్నమాట ఈ టూల్స్ యూజ్ చేసి మీరు ఏం చేయవచ్చు అంటే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట వితౌట్ మనం ఎవరికి సదుప ఎవరు ఇది కూడా అవసరం లేదు ఓన్గా మనం చేసుకోవచ్చు బట్ నాకు ఇప్పుడు అడ్జస్టబుల్గా చేయడానికి అయితే కుదరట్లేదు దట్స్ వై నేనైతే చేయట్లేదు చూడండి నేను కలరు ఈ రెడ్ కలర్ ఇక్కడి దాకా తేడా ఈ రెడ్ని ఇక్కడ దాకా తేడా ఇది బేసిక్గా ఎందుకు నాకు ఉపయోగపడుతుంది అంటే చేసే చేసేవాళ్ళు చూడండి ఒక సైడ్ ఈ విధంగా స్ప్రింట్ కలర్ వస్తుంది కదా వాళ్ళు ఈ విధంగా ఫోటోషాప్లు అయితే చేస్తుంటారనమాట ఈ విధంగా అనమాట ఈ సైడ్కి ఒక కలర్ ఈ సైడ్కి ఒక కలర్ ఈ విధంగా మీరు ఇందులో కూడా చేసుకోవచ్చు ఇంకా చాలా టూల్స్ అయితే ఉన్నాయి అన్ని టూల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఓన్లీ ఫర్ ఇది ఎలా యూజ్ చేయాలనే దీనికోసం సపరేట్గా వీడియో చేస్తాను ఈ వీడియోలో ఏం చేయండి మీకు చెప్పానంటే ఈ విధంగా మీరు ఏపీ ఫైబర్లో ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు మీ ఏపీ ఫైబర్లో ఫోటోషాప్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా ఓకే ఏపీ ఫైబర్లో ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి మీరు వాడుకోండి అయితే దీని గురించి కొన్ని మీకు టూల్స్ అయితే అదే కంట్రోల్ ప్లస్ ఇవన్నీ చెప్తా చూడండి ఇక్కడ మీరు ఫోటోపీ అని సెర్చ్ చేసి ఫోటోపీ సెర్చ్ చేసి ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేస్తారంటే ఫోటోపీ అని సెర్చ్ చేసి ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేస్తారంటే షార్ట్ కట్స్ అని సెర్చ్ చేయండి షార్ట్ కట్ కీస్ అని యాడ్ చేస్తే మీకు ఫోటో పిక్ సంబంధించినవి షార్ట్ కట్స్ కీజ్ అయితే వస్తాయన్నమాట చూడండి ఇక్కడ మనకి కొన్ని అయితే ఇచ్చారు వీళ్ళు అన్నీ అయితే మనం ఇక్కడ మనం వెనుక్కోవాల్సి ఉంటుంది చూడండి కంట్రోల్ ప్లస్ జడ్ ప్లస్ చూడండి ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారు కంట్రోల్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ప్లస్ చేస్తే స్పేస్ వస్తుంది అన్నారు ఇంకా హ్యాండ్ హ్యాండ్ రిమూవ్ చేయడానికి హ్యాండ్ కట్ చేయడానికంట ఇంకా చాలా టూల్స్ అయితే ఉంటాయన్నమాట ఇవన్నిటిని మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి అంటే ఈ వీడియో వచ్చేటప్పటికైతే ఏపీ ఫైబర్లో ఫోటోషాప్ యూస్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు బ్రో అని చూపించడానికి మాత్రమే వీడియో చేస్తా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ నైప్ బాయ్ జై హింద్